माजी प्रधान तेलंगाणा मुद्दुपीट पीवी नरसिंहाराव विग्रहाने गवर्नर तमिळिसई मुख्यमंत्री केसीआर आविष्करिंचारु पीवी शतजयंती मुगिंपु उत्सवाल सदर्भंगा आयन विग्रहानिकि गवर्नर सीएम केसीआर घन निवाळुलर्पिंचारु अंतकुमुंदु पीवी मार्गनु गवर्नर प्रारंभिंचारु ई कार्यक्रमंलो मंत्रुलु एम्मेल्येलु एम्मेल्सीलु एंपीलु पीवी कुटुंब सभ्युलु परुगुल अधिकारुलु పాల్గొన్నారు నెక్లెస్ రోడ్ లో 26 అడుగుల ఎత్తులో పివి కాంసియ విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది करोना महम्मारी यातलाकूतलम चेस्तुन्नप्पटिकी गतेडादी कालंलो केके आध्वर्यंलो पीवी शतजयंती उत्सवालनु घनंगा निर्वहिंचारनी सीएम केसीआर अन्नारु विद्या संस्करणलो भागंगा गुरुकुल नवोदय पाठशालनु पीवी नरसिंहाराव तीसुकोच्चारनि पीवी प्रारंभिंचिन गुरुकुल पाठशालालोने चदिवि डीजीपीनि कागलिगारनि महेंदर रेड्डि स्मरिंचुकुंटुन्नारु इला एंतो मंदि पीवीनि स्मरिंचुकुंटारनि सीएम पेर्कोन्नारु साहित्य पेन्निदि पीवी नरसिंहाराव गारु కవి పండితుడు బహుభాషా కవిదుడు అనేక పుస్తకాలు వారు రచించారు అనేక మంది గొప్ప కవులు రాసినటువంటి వాటిని వారు అధ్యయనం చేశారు ఒక సమున్నతమైనటువంటి సాహితి స్ఫూర్తి ఉన్నటువంటి వ్యక్తిగా పివి గారి యొక్క సాహిత్య కృషి గాని రాజకీయ పరంగా వారు చేసిన సంస్కరణలు గాని అనేక రంగాలలో వారు అభిభాషించిన విషయాలు గాని ప్రపంచానికి వారు చేసిన మార్గనిర్దేశం గాని అది ఒక రోజుకో ఒక తరానికో సరిపోయేది కాదు నిరంతరం అది ప్రజ్వలిస్తూ ఉండాలి ఆ వెలుగులు ఆ ఆదర్శాలు వారి సంస్కరణవాదం గొప్పగా ఉండాలి స్వాతంత్ర పూర్వం వారు జన్మించినప్పటికీ స్వతంత్ర పోరాటంలో పాలు పంచుకొని అనేక పరిణామ క్రమాలను చూస్తూ వస్తూ ఆ పరిణామ ఆ పరిణామాల యొక్క ధృతిని ఉధృతిని పరిశీలిస్తూ దానికి తగు రీతిలో వయస్సుతో నిమిత్తం లేకుండా సంస్కరణలు చేసిన వ్యక్తి ఆయన అట్లాంటి సంస్కరణశీలురే అభ్యుదయ సమాజానికి బాటలు వేయగలుగుతారు నేటి తరం రాజకీయ నాయకులు కూడా నేను కూడా ఎప్పుడూ చెప్తూ ఉంటాను అవకాశం వచ్చిన చోటల్లా సమయం ఎంత డైనమిక్ గా ఉంటుందో అంతే డైనమిక్ గా పరిపాలకులు ఉండాల్సిన అవసరం ఉంటుంది సమయానుకూల కాకతీయ యూనివర్సిటీలో పీవీ పటాన్ని ఏర్పాటు చేస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు వస్టీ వీసీ తాటకుండా రమేష్ పంపిన ప్రతిపాదనలు ప్రభుత్వం ఆమోదిస్తున్నదని పేర్కొన్నారు పివి అనేక పుస్తకాలు రచించారు అనేక రచనలు ఆయన అధ్యయనం చేశారు స్వాతంత్రం పూర్వం వారు జన్మించినప్పటి నుంచి స్వాతంత్రం పోరాటంలో పాలు పంచుకున్నారని సీఎం గుర్తు చేశారు అని ఏర్పాటు చేస్తున్నామని సందర్భంగా నేను చాలా సంతోషంగా ప్రకటిస్తున్నాను మిత్రులు వైస్ ఛాన్సలర్ తాటకొండ రమేష్ గారు ఆ యొక్క ప్రతిపాదనలు పంపించారు వాటి ప్రభుత్వం ఆమోదిస్తా ఉంది వారు ముందుకు సాగవచ్చు చాలా గొప్పగా పివి విద్యాపీఠం ముందుకు సాగాలని చెప్పి సందర్భంగా నేను ఆకాంక్షిస్తా ఉన్నాను అభిలషిస్తూ ఉన్నాను అదే విధంగా భారతదేశ స్థాయిలో వారి సేవలు దేశం చాలా కన్ఫ్యూజన్ లో ఉంది ఏం జరుగుతుందో తెలియదు ఆర్థికంగా దివాలా తీసిన పరిస్థితి దేశం దగ్గర ఉండేటువంటి నిల్వలు అనేక రకాల నిల్వలు ఉంటాయి మనకు విదేశీ మారక నిల్వలు మొత్తం తరిగిపోయి బంగారు నిల్వలను తాకట్టు పెడుతున్నటువంటి పరిస్థితి అటువంటి సందర్భంలో ఒక పరిస్థితిలో పివి గారు ఆల్మోస్ట్ తాను రాజకీయంగా విరమించుకుంటున్నానని చెప్పినటువంటి సందర్భంలో అనుకోకుండా ప్రధానమంత్రి పదవిని ఆ కార్యభారాన్ని మోయాల్సినటువంటి పరిస్థితి వారికి సంభవించింది దాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకొని అప్పటికీ ఉన్నటువంటి మైనారిటీ ప్రభుత్వమే అయినప్పటికీ మైనారిటీ ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు చాలా విజయవంతంగా నడిపినటువంటి ప్రజ్ఞాశీలి మొదటి షార్ట్ బ్రేక్ తీస్తాం స్టే ట్యూన్డ్
ఉంటాయి।